నిజంగా నమ్మితే ప్రార్థన ఎందుకు చేయో? ప్రార్థన సరిగా చేయటం లేదు అంటే ప్రార్థించడం ద్వారా దానికి పరిష్కారం లభిస్తుంది అని రూఢిగా నువ్వు నమ్మట్లేదు. మనం సువార్త అందించకపోతే అవతల వాడు నరకానికి పోతాడు, ఇది చాలా ప్రమాదం, నరకం ఉంది అని ఎంతమంది నమ్ముతున్నారు అంటే అందరూ చేతులెత్తారు. నిజమా? అట్లయితే నీ కళ్ళ ముందు ఎంతోమంది సువార్త అందకుండా ఉంటే, నరకం నిజంగా ఉందని నువ్వు నమ్మితే, తీర్పు ఉందని నువ్వు నమ్మితే, వానికి సువార్త చెప్పకుండా ఎలా ఉండగలవు నువ్వు? నీ కళ్ళ ముందు అనేక మంది తిరుగుతూ ఉంటే నశించిపోయే స్థితిలో వాళ్ళు కనీసం ఒక్కసారి కూడా సువార్త చెప్పడానికి నువ్వు ప్రయత్నం చేయలేదు అంటే అసలు నరకం ఉంది, జడ్జిమెంట్ ఉంది, వాళ్ళ ఆత్మకు శిక్ష ఉంది అన్నది ముందు నువ్వు నమ్మట్లా. కానీ నువ్వేం చెబుతావు? మళ్ళా పరలోకం ఉందంటావు, నరకం ఉందంటావు, చెప్పుకుంటావు చర్చిలోకి వచ్చి కాసేపు కూర్చొని. బయట సమాజంలోకి వెళ్ళినప్పుడు అవి నిజంగా ఉన్నాయని నువ్వు నమ్మితే నీ కళ్ళ ముందున్న వాళ్ళందరూ మామూలు కాదు, ఆర్తనాదాలు కనపడుతుంటాయి, నీకు వినపడుతుంటాయి. దేవుని కొరకు కష్టపడి దేవుని చిత్తం నెరవేరిస్తే, దేవుని సంతోషాన్ని వెతికితే నిత్య బహుమానం నాకుందని నువ్వు నమ్ముతున్నావా అంటే, నమ్ముతున్నా అని చేతులు ఎత్తుతా, నిజంగా నమ్ముతున్నావా? నమ్మితే చెత్త లోకాన్ని సంపాదించుకోవటానికి మేడ మీద మేడ గట్టి, మిద్దె మీద మిద్దె గట్టి అనేటట్లుగా దానికోసం ఎందుకు వెంపర్లాడతా? ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా దేవుని చిత్తం నెరవేర్చడానికి కష్టపడతావు. ఏదో బతకడానికి ఏదైనా చిన్నది పెద్దది చేసుకున్నా మనసైతే సంపాదన మీద ఉండదు. ఏదో ఉంటాను తింటానికి ఉంది, దేవుడు దొర్లిస్తున్నాడు. ఒకవేళ ఏదన్నా ఆర్జించినా సంపాదించిన లోపల కోరిక ఏముంటుందో తెలుసా? సంపాదించేవాడు ఒకవేళ సంపాదిస్తున్న కోరిక ఏముంటుందో తెలుసా? ఎంత డబ్బులు ఇస్తాడో ఈయన ఏసయ్య, మొత్తం ఆయనకే పెడతా, మొత్తం ఆయన రాజ్యాన్ని విస్తరింపజేయడానికి, నశించిపోతున్న ఆత్మలకు సువార్త అందించడానికి, వారిని రక్షించడానికి ఎన్ని లక్షలు ఇవ్వని, ఎన్ని కోట్లు ఇవ్వని, మొత్తం ఆయన కోరికే ఖర్చు పెడతా. ఈ మైండ్ ఉంటుంది. ఒకవేళ సంపాదించిన ఏది లోపల దేవుణ్ణి కలిగి ఉన్నవానికి, నమ్మినవాడైతే నేను దేవుని కొరకు సమస్తం వెచ్చిస్తే దానికి దేవుని యొక్క సంతోషం మాత్రమే కాదు, దేవుడు నాకిచ్చే నిత్య బహుమానం ఉంటుంది. అసలు ఏం బహుమానాలు ఇవ్వాలండి ఆయన? చూపించి ఒక మాట చెబితే చాలు, దగ్గర పిలిచి ఇతడు నా కొరకు ఎంతో కష్టపడ్డాడని అట్లా భుజం మీద చేయిస్తే చాలదు? ఆ విశ్వ చక్రవర్తి అట్లా చేయే సూరుకుంటాడా? ఊరుకోడే.